హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు బీడ్స్ అండ్ మిర్రర్స్తో చేసుకునే ఒక వర్క్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, స్టోన్ లైన్, ప్లాస్టిక్ మిర్రర్స్ పెద్ద సైజువి తీసుకోండి. నెక్స్ట్ దీంతో పాటు బీడ్స్ కావాలి. మూడు సైజుల బీడ్స్ కావాలి. ఒకటి బాగా పెద్ద సైజు, ఒకటి మీడియం సైజు, ఒకటి షుగర్ బీడ్స్. ఈ మూడు సైజులు కావాలి. దీంతో పాటు ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ వన్ లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒక లైన్ కుట్టాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక లైన్, మొత్తం టూ లైన్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు దీని పక్కన మనం నీడిల్ తీసుకుని బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ షుగర్ బీడ్స్ తీసుకుని కుడుతున్నా. ఈ లైన్ మనకి మంచిగా నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. నేను ఎలా కుడుతున్నాను, మీరు అలానే కుట్టుకుంటే ఈ బీడ్స్ లైన్ అనేది మధ్యలో గ్యాప్ రాకుండా లైన్ చాలా నీట్గా వస్తుంది. వన్స్ వన్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో స్టోన్ లైన్ పెట్టేంత గ్యాప్ వదిలి మళ్ళీ ఇంకొక లైన్ షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. సేమ్ ఈ లైన్ ముందు ఎలా కుట్టానో అదే విధంగా కుడుతున్నా ఈ లైన్ కూడా. బీడ్స్ లైన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్లో మనము గ్లూ అప్లై చేసుకుని స్టోన్ లైన్ అనేది అటాచ్ చేయాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ స్టోన్ లైన్ని కంపల్సరీ మీరు టాకాలు వేసుకోండి. నేను అది చూపించట్లేదు కానీ నేను వేశాను. టాకాలు వేసుకుంటే మనకి ఇది అనేది స్ట్రాంగ్గా ఉండి ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ నెక్ కొంచెం అవతల గ్లూ అప్లై చేసి ప్లాస్టిక్ మిర్రర్ని అటాచ్ చేస్తున్నాను. చూసారుగా నేను ఎంత గ్యాప్ ఉంచానో మధ్యలో నెక్ బార్డర్కి, అలాగే ఈ మిర్రర్కి నేను చూపించినంత గ్యాప్ ఉంచుకుని ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ నాలుగు పేటలు తీసుకుని ఈ మిర్రర్ని చుట్టూ ముద్ద కుట్టు వచ్చేలాగా మిర్రర్ను కుడుతున్నా. దానికోసం చూసారుగా నీడిల్ని ఇక్కడ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కొంచెం మధ్యలో ప్లేస్ వదిలి ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ నీడిల్ ఎక్కడ తీసుకోవాలంటే ముందు కుట్టిన దానికన్నా కొంచెం అవతలకి తీసుకుని మళ్ళీ మనం ఇక్కడ ఎండ్ చేసేదానికి కొంచెం అవతల ఎండ్ చేయాలి. ఈ విధంగా మీరు కంటిన్యూస్గా నెక్ చుట్టూ కుట్టుకోవాలి. చూడండి, మీకు బాగా అర్థమవుతుంది చూస్తే మిర్రర్ ఎలా కుట్టుకోవాలన్నది.
ఇలా ముద్ద కుట్టు వచ్చేలాగా మిర్రర్ని మనం కంప్లీట్ చేసుకుంటే మిర్రర్ కుట్టుకోవడం అనేది కంప్లీట్ అవుతుంది. చూసారుగా మిర్రర్ కుట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ మిర్రర్ పక్కన నేను యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్ రెండు ప్యాట్లు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటున్నాను. అవుట్లైన్ కింద సేమ్ ఇదే దారంతో మనం గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. చూసారుగా మిర్రర్ కుట్టడం కంప్లీట్ అయింది. సేమ్ ఇదే విధంగా మీరు మిర్రర్స్ అనేవి నెక్ చుట్టూ వేసుకోవాలి. జస్ట్ ఒక 5 మిర్రర్స్ వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ నెక్కి. ఇప్పుడు నేను ఈ మిర్రర్ చుట్టూ బీడ్స్ అనేవి కుడుతున్నాను. ఫస్ట్ పెద్ద బీడ్స్ అనేవి కుట్టేస్తున్నాను. ఈ మిర్రర్స్ మీరు ఎగ్జాక్ట్ లొకేషన్స్ అనేవి లేకుండా మీకు వీలుగా ఉండే చోట అక్కడక్కడ ఈ పెద్ద బీడ్స్ అనేవి ఫస్ట్ కుట్టుకోవాలి. చూసారుగా ఈ విధంగా ముందు మనం పెద్ద బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు మీడియం బీడ్స్ తీసుకుని సేమ్ పెద్ద బీడ్స్ ఎలా కుట్టానో అక్కడక్కడ అదే విధంగా మీడియం బీడ్స్ కూడా అక్కడక్కడ కుడుతున్నాను. ఇప్పుడు షుగర్ బీడ్స్ తీసుకుని ఇంకా మిగిలిన ప్లేస్ అంతా ఉంది చూసారా, ఈ పెద్ద బీడ్స్ మీడియం బీడ్స్కి మధ్య మధ్యలో ప్లేస్, ఆ ప్లేస్ని అంతటిని షుగర్ బీడ్స్తో కంప్లీట్ చేసుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నెక్ బార్డర్ వేసాం కదా షుగర్ బీడ్స్ బార్డర్, తర్వాత మిర్రర్ కుట్టాం కదా, మిర్రర్కి కిందన బీడ్స్ కుట్టాను చూసారా, ఒక మీడియం బీడు అలాగే చిన్న చిన్న షుగర్ బీడ్స్, అవన్నీ ఒకే లైన్గా వచ్చేలా కుట్టుకోండి. ఎందుకంటే నెక్ చుట్టూ డిజైన్ అనేది సేమ్ లైన్లో ఉంటేనే బాగుంటుంది, గజిబిజిగా లేకుండా సేమ్ ఒకటే లైన్ వచ్చే విధంగా బార్డర్ అనేది కుట్టుకోవాలి.
చూసారుగా షుగర్ బీట్స్ అనేవి ఈ విధంగా మొత్తం కంప్లీట్గా కుట్టుకోవాలి నెక్ చుట్టూ. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది. సేమ్ ఇదే డిజైన్ మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూసారుగా మొత్తం కుట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది నెక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై ఫ్రెండ్స్, టేక్ కేర్.